టీ20 ప్రపంచకప్లో భారత్ జట్టు కొన్ని మధురానుభూతులు మిగిల్చింది. కొన్ని సంఘటనలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్, హార్దిక్ పాండ్యా కీలక సమయంలో క్లాస్ ఎన్ వికెట్ పడగొట్టడం, బుమ్రా అర్షదీప్ వేసిన చివరి 5 ఓవర్లు, ఇలా ఒకటేంటి టోర్నమెంట్లో చాలా విషయాలు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోరు. ఈ టోర్నమెంట్కి ముందు జరిగిన ఐపీఎల్లో ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో అందరి చేత నిందలు పడ్డ హార్దిక్ ప్రపంచకప్లో తేలిపోతాడని, అతన్ని జట్టులో తీసుకుని పెద్ద తప్పు చేశారు అంటూ విపరీతంగా విమర్శలు హార్దిక్పై వెల్లువెత్తాయి. అయితే వాటన్నింటినీ సవాళ్లుగా తీసుకున్న హార్దిక్ ఛాలెంజింగ్ పెర్ఫార్మెన్స్తో ఆల్రౌండర్గా అదరగొట్టి టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో తనదైన ముద్ర వేశాడు. అంతేకాదు, తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో దుమ్ములేపాడు. విమర్శించిన వారి నోటితోనే ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20లో 1 ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. గత స్థానాలకు 2 స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వాణిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా భారత్తో 2వ టీ20 వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ను అవుట్ చేసి భారత్ను విజేతగా నిలిపాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్లలో 151.57 స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్లోనూ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ ఏకంగా 6వ స్థానానికి పడిపోయాడు. అదేవిధంగా ఈ పొట్టి ప్రపంచకప్లో అదరగొట్టిన ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ 1 స్థానం ఎగబాకి 3వ ర్యాంకు చేరుకున్నాడు. ఇక జింబాబే ఆల్రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచారు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన టాప్ స్థానాన్ని కోల్పోయాడు. టీ20 ఫార్మాట్లో టాప్ బ్యాటర్గా ట్రావిస్ హెడ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా సూర్య 2వ స్థానంకి దిగజారిపోయాడు. హార్దిక్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.